హాస్య అండ్ ప్రవీణ్. ఇలా కంటెంట్ ఏంటంటే రవణ, డాక్టర్లు చేస్తారు ఫ్యామిలీ ప్లానింగ్. ఇలా మా కంటెంట్ వచ్చేసి December 31st నైట్. బాయ్స్ నైట్ అవుట్ చేస్తారా? మీరే తాగుతారా? మీరే కొట్టుకుంటారా? మా అమ్మాయి అంతరించిపోయిన ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు చేస్తే మేము అదే చేస్తారా? మా అమ్మాయిలు చేస్తే మామూలు ఉండే మళ్ళీ ప్లానింగ్ ఏమంటారు? నువ్వు ఎక్కడికి కంటెంట్ చేయ సడ్డంగా లెక్క లాగ్ చేస్తారా? హౌలేనా హౌలేనా సద్దాం వింటే ఊరేసుకొని చచ్చిపోతాడు చచ్చిపోతాడు. ఎవ్వ జోడిస్తే సోలు చేసుకునే గందుకే చేయనన్న. ఇక కంటెంట్ లకు పోతే అక్క, నేను మాస్ అమ్మాయిని ఒక డీసెంట్ అమ్మాయిని రూమ్ లకు పిలిపించుకొని దావత్ చేసుకుందాం అంటే ఎట్లుంటదో కథా కారకాన చూద్దాం. ఇంకో అమ్మాయిని రూమ్ లకు పిలిపించుకుంటున్నావా? మధురమే ఈ క్షణమే. ఒక డీసెంట్ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేస్తే అంటే పాజిటివ్. నేను ఒక అమ్మాయిని రూమ్ లకు పిలిపించుకున్నా ఈ రోజు అంట. బిల్లిబిత్తర్ అంటే నేనే కదరే, అందుకే ఎత్తిన. ఓకే బాయ్. కిల్లుం కిల్లుం. అమ్మో ఫోన్ రింగ్ అవుతుంది. అబ్బా ఫోన్ రింగ్ కాకపోతే చైన్ అవుతుందా? అమ్మో ఫైమా. హలో ఫైమా. ఎడనవే మా ఇంట్లో ఉన్నానే. మీ ఇంట్లో ఏం చేస్తున్నావే ఈ రోజు నైట్ దావత్ గారు? ఏం చేస్తున్నారు? నేను మా నాన్నగారు మా అమ్మ కేక్ కట్ చేసుకుంటామే. ఆడేం కోస్తా వీడికి రా, ఇద్దరం కలిసి కోసుకుందాం. ఏంటి కేకే కేకే? అమ్మో మా నాన్నగారు 9 గంటలకే పడుకోమన్నారు, నేను రానే. మా నాన్నగారు మాత్రం 9 గంటలకు రోడ్ల మీద తిరుగుమన్నాడే. హౌలేదానా మా హాస్టల్ గోడ దుంకి మా ఓనర్ గారికి కనిపించకుండా. సరేనే చీ ఫైమా, కసలే కోపం పోకుంటే తిడుతుంది అది. చీ మీ మమ్మీ డాడీ రాత్రికి కేక్ కటింగ్ కదని. అవునక్క ఫ్రెండ్ కదా. అమ్మా రాత్రి 9 గంటల కేక్ కటింగ్ తర్వాత నువ్వు నేను అమ్మ కలిసి గుడికి కూడా వెళ్తున్నాం, ఏడికి వెళ్ళేది లేదు. రాత్రి 9 గంటల కేక్ గుడికి వస్తున్నారే మీరు? గుడి వెనక అన్నాసా మీ డింక చక్క డింక చక్క. రానా మన వృత్తి గుడి గుడికి వెళ్ళేసి ఫస్ట్ తారీఖు అందరు వస్తారు కదా, ఆడ దర్శనం చేసుకోవాలి మన పని అది. అది వచ్చేటట్లేదే మనం చేసుకుందాం దావత్. నేనైతే రూమ్ కి ఒక మాస్ పోరగాన్ని పిలిపించుకుంటున్నా. వచ్చినట్టుంది బిల్లి బిత్తిడి పోయి డోర్ తీస్తా. ఏమైతుంది సంకల పిసుకోపోతావనా పిసుకోపోతావనా? అంటే ఏం కాదు నాన్న, అది దగ్గు మందు. వాళ్ళిద్దరికి దగ్గు లేసిందంట, నువ్వు ఏం అనుకోకే. ఆగా కాన్పులా లేకపోతే బాటిల్ తీసుకొస్తా. ఏదైనా తాగేటప్పుడు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు కదా, అందుకే షేక్ చేసిన. నేను చెప్పినాం కదా అది దగ్గు మందని, అందుకే షేక్ వెల్ చేసిండ్రు వాళ్ళు.
ఇగో ఫైమా నాకు ఒకటి, ఇగో ఏదేమైనా అట్లా మందు వేస్ట్ అయితే నాకు నచ్చదు, కింద పడ్డది ఫస్ట్ అదంతా నాకేసే. లేపతిగో అది తీసుకొని గ్లాస్ తీసుకొని తాగండి మర్యాదగా. అట్లా కాదు, అందరం సరి సమానం పంచుకుందాం, అందరు వచ్చి నువ్వు ఇంత మమ్మల్ని ఏమైనా పిలిపించుకున్నావా నువ్వు రూమ్ కి? అమ్మాయిలే పిలిపించుకుంటావు మీరంతా అదే కదా నేను అమ్మమ్మ నాన్నగారు కాల్ చేస్తున్నారే తెలిసిపోయింది అనుకుంటా నాకు తెలిసి అందుకే వద్దని చెప్పాను. లావటి మాట్లాడు. హలో నాన్నగారు. అదేం లేదు నాన్నగారు, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఎందుకు రావాలి? తొమ్మిదింటికి రావాలా? అది తాగిందా పక్షవాతం వచ్చిందా దానికి? అన్నే నువ్వు ఓనర్ గన్కి భయపడి గొడవలకి రావాలా? నడుపే నువ్వు ఓనర్ గన్ దగ్గరకు పోదాం. ఎక్కడికి? నువ్వు ఓనర్ గన్ గొడవలు అయిపోతే ఏమన్నా? నువ్వు సచ్చినట్టున్నావా? నేను ఇక్కడ ఉంటాను చెప్పలే, నేను పక్షవాతం అని చెప్పలే. చేతి కూడా వంకర పోతుంది, చేతి కూడా వంకర పోతుంది. నేను ఉండాలి రా, నీ ఓనర్ గాడు ఎవ్వరే ఆడు. అరే ఓనర్ వచ్చిండు కరెక్ట్, మొగుడు వచ్చిండు. అరే ఆ లుంగి కింద షూస్ ఎందురా, షూస్ ఎందురా. నిజంగానే తాగినరా ఏంది? నీ రూమ్ లో ఉంటే రెంట్ కట్టాలా? రా కట్టదు. ఎందుకు కట్టాలి? అట్లా కాదు, నిన్ను తాగినట్టు యాక్టింగ్. అరే దాన్ని కాదురా, నన్ను డ్రైవర్ చుట్టుంటే చూతారా? తాగుతూ ఉండాలి ఫిట్గా. మీరు నా రూమ్ కాల్ చేయరు. యూ డోంట్ హ్యావ్ మై రూమ్. ఈ ఉండొద్దు మీరు ఈ రూమ్ లా. వేరే బ్యాచిలర్స్ విల్ కమ్. అడ్వాన్స్ ఆల్సో పుట్టింగ్. యు గోయింగ్? ఆల్ తలుపుల్ బెట్టింగ్, ఆల్ తలుపుల్ బెట్టింగ్. టులెట్ బోర్డ్ పుట్టింగ్, టులెట్ లో టులెట్ బోర్డ్ పుట్టింగ్. అరే రేపు నుంచి అది నీ రూమ్ లో ఉండదు రా, ఉండదు. నేను ఎక్కడ ఉండాలి మరి? దీనికే గుండె లేదు కానీ నీ గుండెలు ఉంటుంది అది. అరే నువ్వు ఎక్క తక్కువ మాట్లాడక, అరే ఎప్పుడు అరే కలుగుతుంది. ఎడిటర్ గారు ఇది కట్ చేయాలి, కట్ చేయాలి. ఎడిటర్ గారు ఫస్ట్ నువ్వు కట్ చేసుకో. అది ఎట్లా కొడుతుంది రా? ఎట్లా కొడుతుంది? ఎట్లా కొడుతా? ఓడారు మీద ఆడపిల్లలు కదా, సంస్కారం పద్ధతి అని నేను చెయ్యొస్తలే. ఎందుకంటే ఇప్పుడు ఆ బండ ఈ బండ గోల్కొండ అని నాలుగు ఉన్నాయి, గోల్కొండ అని నాలుగు ఉన్నాయి. అందువలన నేను మ్యాన్ హ్యాండింగ్ నో. ఫ్యామిలీ తోటి కేక్ కట్ చేసుకోవాలి మీరు అందరు బయటికి పోరు. ఫస్ట్ డీజే మాత్రం ఏమంటావు? దానికి 31st నాడు మంచి బట్టలు కొనిచ్చుగా, సలికోడు కొనిచ్చినందుకు, సలికోడు కొనిచ్చినందుకు. డీజే పెడదాం. డీజేనా? పెట్టు. నువ్వు మధ్యలో ఉండు. పుల్కా పుల్కా. ఈ స్టెప్ వేసిల్ అనుకో, ట్రెండింగ్ ఫస్ట్ లో ఉంటారు మీరు. అందుకే నువ్వు ఉంటున్నావు కదా. స్టెప్ దల మొదలము దల దల దలము దల మొదలము దల మొదలము. నువ్వు వస్తావో రావో గాని దలము చిక్కి 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 చిక్కి.
మన్ననే డి జోడీలా నన్ను డాన్స్ కంపోజింగ్ రమ్మన్నారు. డాన్స్ అది డాన్స్ కంపోజింగ్ కి కాదురా, డాన్స్ కంపోజ్ చేయనీకి. ఏయ్ నేను కేక్ కట్ చేసుకోవాలి, మీరు బయట పండి. అబ్బా నేను కట్ చేస్తారా? నువ్వు కట్ చేస్తే ఎట్టుండదు దొరక, నా షష్టి పూర్తికి నాయనమ్మ కట్ చేసినట్టుంటది. అదే అంత అంకుల్, మనం దోస్తం కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు ఏ కానే ఫలానా హ్యాపీ సంక్రాంతి. నీ ఎవా హ్యాపీ సంక్రాంతి కాదే, 31st night మీ ఇంట్లో నీ భార్య పిల్లలు ఉండరారా? వీళ్ళు వాళ్ళు ఊరికి వెళ్ళు. 31st night ఏ ఊరికి వస్తారా? గుడ్ నైట్ అంకుల్. అనుకోరు, మీ పొద్దున వచ్చి మీ సంగతి చెప్తా. వాళ్ళు పండుకుంటారన్నా, ఈ ఓనర్ పోతాడు తెల్లారి వాళ్ళ ఇంటికి. కుక్కలు మనవడా, కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయి. కుక్క కాలవడా సే మెట్ట. నీ పరిచయం ఏంద్రా ఇప్పుడు? ఇతో నాకు నొల్లొద్దా. అరే అదంతా కాదు, నీ పరిచయం ఏంది చెప్పు నాకు. రూమ్ కాల్ చేయి. నీ రూమ్ కాల్ చేయాలంటే ట్రై ఆసియా, నడు పోయి. నడిపిలి. ఇల్లు ఖాళీ చేద్దాం. పోతాంది. అమ్మో మా నాన్నగారు తిడతారే. నువ్వు ఇక్కడున్నావే, ఇక్కడున్నవే అన్నావు కానీ నిన్ననే మంత బిల్ అప్పించి ఇప్పుడే నువ్వు పోతా అంటున్నావేంది? అమ్మో నేనా మా నాన్నగారు తిడతారే. అబ్బా ప్లీజ్ ఏ, మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు. మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు. క్షమించండి అంకుల్. ఏ నో క్షమించడు, యు గో ప్లీజ్ అంకుల్. ఏ యు యు జట్ 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 గో గో. ఎప్పుడైనా ఆడపిల్ల అయినా ఏదైనా గుర్రం చేసే పని గుర్రం చేయరా, గాడిద చేసే పని గాడిద చేయరా. గాడిద అని ఇప్పుడు మీ పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? నీ అబ్బా నా పేరు కాదు, మెంటల్ దానా, మెంటల్ దానా. నేనే గాడిద, నేనే అది. ఇగో ఏదో కిందకో మీదకో బతిమలాడుతున్నావు కాబట్టి ఉండనిస్తాను. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాం. యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ అయిపోయింది జోడి, ఎప్పుడెప్పుడు కలిసి చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ జోడి, లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ అండ్ ఆసియా. చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. నెత్తిలో పెట్టుకున్న ఫ్లవర్. ఈ రోజు ప్రవీణ్ కి నేను లవర్. నిన్నేమో అన్న అంటది, డాడీ అంటది. అనలేదు. ఎందుకు అనలేదురా? ఇప్పుడేమో నా లవర్ లవర్ అంటుంది. ఆ చూడు ముఖంలో చూడు, అగో అగో ఎట్లా కలకల ఆడుతుంది. కల కల ఇది ఉందా కంటెంట్ లో? ఉంటది. రవణయ్యల కంటెంట్ ఏంటంటే ప్రేమించి అమ్మాయి మోసం చేస్తేలా ఉంది ఈమె నా లవర్. రవణ, ఇప్పుడే నేను అమెరికా నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి నేను అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయి పేరు ఏమనుకుంటాను? రస్క్ రస్క్. ఆమె కోసమే వెయిటింగ్. ప్రవీణ్, ఏ బేబీ ఎక్కడ ఉన్నావురా? ఇక్కడనే ఉన్నా. ప్రవీణ్, నాకేమన్నా రోగం పుట్టిందా? తెరిచి రావచ్చుగా ఇచ్చిస్తాను. నువ్వు లేని ప్రపంచం చూసి ఏం చేయను ప్రవీణ్. రవణ ప్రేమ, నువ్వు ఏడ్చినా సరే నా చేయి పట్టుకుని ఏడు. ఆ ఏడతలే గానీ నేనంటే ఎంత ఇష్టం. బాత్రూమ్ కు ఫినాయిల్ ఎంత ఇష్టమో, దోమకు రక్తం ఎంత ఇష్టమో, సీమకు చక్కెర ఎంత ఇష్టమో, నువ్వంటే నాకు అంత ఇష్టం ప్రవీణ్. ప్రేమ అంటే ఇది, మిరపకాయలు ఆలుగడ్డలు టమాటాలు తినడం కాదు.
ఇగో నీ కోసం గిఫ్ట్లు తెచ్చిన తీసుకురా. వెయిట్ చేయరా. ఇగో నీ కోసం ఏం తెచ్చినా చూడు, చూసుకో. మేకప్ బ్రష్ ఇంత పెద్దగా ఉంటుందా? మేకప్ బ్రష్ నాను గంటల కొద్ది వేసుకుంటాను అన్నమాట. దీంతో ఒక్కసారి వేసుకోవచ్చు. ఇట్లా పూసుకుంటే అయిపోతుంది. ఇంకేం తెచ్చినా? ఇగో వాచ్. ఎంత అయింది? 7 కోట్లు. 7 కోట్లా? నా చెయ్యి పట్టుకునే పెట్టు. ఒక చేతను పట్టుకుని ఇంకో చేతను వాచ్ పెట్టుకుంటున్నాడు. ఏమో సార్, నాకు కనబడట్లేదు సార్, కనబడట్లేదు సార్. ఏడిపించవరా రే సన్నాసి. అది గాడిది ఒర్రేది నువ్వు కాదు. ఇగో ఏమైంది, ఎందుకు ఎడతాను? రేపటి నుంచి హాలిడేస్ ఇచ్చారు కదా, నువ్వు హాలిడేస్ లో చూడలేను, నీతో మాట్లాడలేను, నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు కూడా తీసుకోలేను కదా. గిఫ్ట్ల మీదనే ఉండదు, నా మీద లేదు ప్రేమ నీకు. లేదు రే, నువ్వంటే నాకు చాలా ఇష్టమా. నీ బాధ పొగడటానికి ఇప్పుడు మంచి సాంగ్ వస్తా చూడు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటి కనువంత సూర్యోదయం. ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా. ఏమో సార్, నా మెదడు బ్లాక్. బాయిగా టాటా. ఆఫ్టర్ 3 ఇయర్స్ రవన్నా, నేను అమెరికాకి వెళ్ళిన చిన్న ప్రాజెక్ట్ పని మీద నా రస్కు నన్ను మోసం చేసి వేరేటోని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు దాని ఇంటికి పోయి దాని సంగతి చెప్తా. భజనా రా బయటికి రా. ఎవరు నువ్వు? అమ్మా ఎవరు నువ్వు? సరే కనుక ఈ చీకట్లు ఎందుకు వచ్చినావు? చీకట్లు ఎందుకు వచ్చినావా? అమ్మ ప్రతిభత శిరోమణి మన్నర్దాకేమో ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు రా రా రాన్న రోజులు ఎక్కడ పోయినాయి అమ్మా. అయినా ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అయ్యో నేను వేరే ఇంటి కోడలేన ప్రవీణ్. మా ఇంటి కొత్త కోడిగుడ్డు. కోడిగుడ్డు అవుతావా మరి? అమ్మా ఎండాకాలం పూట కృష్ణకాంతి పార్కులా? ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయినావు. నువ్వు 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని లోపడి పోతే తుప్పలన్నీ బిజీ బిజీగా ఉన్నాయి ఎక్కడి అక్కడ. అల్లకేలు ఒక తుప్పని లేపేసి మన ఇద్దరం కూర్చున్నాం. ఇయ్యాల నువ్వు అమ్మ ముట్టుకోకు. ఇగో నువ్వు గిట్లా అరవకు, మా ఆయన లేస్తే మంచిగుండా చెప్తానా. వాడు బయటకు వస్తే వానికి ఏం లేవకుండా చెప్తా. రారా నువ్వు బయటికి, ఇజ్జెత్తుంది రా నీ బతుకు. రారా బయట పంచి బతాది, నువ్వు బతాను నీ బతుకు అలవడింది. ఒరే ఒరే ఇవన్నీ డైరెక్ట్ వీడికే కదా. అలాకేల్ చూసేది మీ చెల్ల కదా. ఓ మా చెల్ల, ఏం చేయక దాన్ని ప్లీజ్, ఏం చేయదు. అమ్మో నిన్ను ప్రేమించినప్పుడే నిన్నే ఏం చేయలేదు చెల్ల, నిన్నేం చేస్తా. నేను దీన్ని ప్రేమించినప్పుడు బావా నీ బండి ఎక్కుతా, నీ ఇది ఎక్కుతా అని నా దగ్గర 70 లక్షలు పెట్టి వడ్డాలని తీసుకున్నది. ఇది భజన అయితే శక భజన. సరే గాని మీ అయ్యాడే. అయ్యతో నీకేం పని? వీళ్ళ అయ్యకు గుండెకు బొక్క పడ్డది, ఎన్ని దాకాలు తిరిగినా ఆపరేషన్ చేయనంటే మా ఇంటేనకు ఉన్న పంచర్ షాపుని తీసుకొని వచ్చిన వచ్చి వాళ్ళతో సహా ఉడబీకిచ్చి 150 రూపాయలు పెట్టి తూపేపించిన. నువ్వు అలా కూర్చొని ఏం చేస్తానవరా? నీ బిడ్డకి ఇజ్జత లేదు, నీకు ఇజ్జత లేదు, నీ బతుకు మొదల. బయట పంది బత్తాను, మీరు బత్తాను. మీ అవ్వేదే మాఫీ ఇప్పుడు. మీ అవ్వేది గట్టి గర్భకు. మీ లవ్వకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని దావకాల సుడ్డు తిరుగుతా అంటే మా ఇంటనకున్న మటన్ కొట్టు దగ్గరికి పోయి అప్పుడే కోసిన ఫ్రెష్ ఏటై 2 కిడ్నీలు పట్టుకొని వచ్చి పెట్టిన. మర్చిపోయిందా మీ అబ్బా? ఎందుకు బతాలా బతు? అయినా ఇదంతా కాదే, నీ ముందడ పనులు నువ్వుతే నేను ఏం చేసిన చెప్పు. ఈ అని ఒకసారి బర్రె పనులు తీసుకొచ్చి పెట్టిన దీనికి. ఇట్లా కాదే నీ సంగ చెప్తా. ఏం చేస్తావు? నిన్నేం చెప్తానే, నేను నిన్నేం చేయను. నిలబడు. అమ్మా యాక్టింగ్ అమ్మ పర్ఫార్మెన్స్. ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు ఆడియో వింటేనే అంత ఫేమస్ అయితే నీ వీడియో చూస్తే యూట్యూబ్ లో ట్రెండింగ్ వస్తుంది అది. అయినా మా ఆయన నీళ్ళెక్క కాదురా, నన్ను పువ్వుల పెట్టి చూసుకుంటాడు. పూలు అమ్మేటోడు పువ్వులలో పెట్టుకొని చూసుకోక ఏడ పెట్టుకొని చూసుకుంటాడే ఇంకా. హలో మా
ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తెలుసా? బిజినెస్ మ్యాగ్నెట్ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ వాడు. వాడి సంగతి నాకు తెలియదనుకున్నా, వాడు క్రీమ్ బిస్కెట్, అలా క్రీమ్ నేనైతే బిస్కెట్ వాడు. నన్ను నాకేసి ఆ బిస్కెట్ దగ్గర పోయింది. మా నెట్టేతనం అనువు పోరా కుక్క, మా ఆయనకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా కుక్కగానికి? రావాలి, వాడి సంగతి చెప్తా. మా ఆయన చికెన్ పెట్టాలి. ఏ కుక్క ఇటు రావే, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బీర్సి చదువుకుని తలకాయ పొలం కొడతా. అంత కాదు కానీ మీ అన్నయ్య కన్నా ఇజ్జత్ ఉండొద్దు అని ఆడ కూర్చున్నాడు వాడు. అలా తాగున్నాడు రా, ఆడి మాటలు ఎందుకు పట్టించుకుంటావు? పోనీ నాకు పెట్టిడా, జల్దీ తిను. మా ఆయనకు నిద్ర లేచి అలవాటు ఉన్నది. నిద్ర లేచి అలవాటు ఉన్నదా? మా సంగతి చెప్తా. మీ ఇంట్లో గడపారు ఉన్నదా? ఎందుకు వీడు ఇట్లనే వస్తాడు కదా వాడు. ఏం చెప్తాను రైడా? మీ ఆయన ఇట్లా వచ్చి అలా పడగానే మనం బూడిపోద్దాం, మన ఇద్దరం కలిసి కలిసి ఉందాం. వీడు పోయేటట్లేడు, ఈయన ఏదో ఒకటి చేయాలి. నువ్వేం చెప్తావే? నన్ను తాగురా బై. అమ్మా అదే ప్రేమిస్తూ మిమ్మల్ని చేసుకోగలరా? నన్ను చేసుకోమంటలేను. నువ్వు నన్ను మోసం చేసి వాడిని ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడు ఒక ఇంటి కోడలు అయినా నా మొగుడికి పెళ్ళాన్ని అయినా కొత్తిమీర కట్టేం కాలేదా? ఏ ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకున్నాక మొగుడు ఉంటుంది. ఇగో హలో 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 హలో, క్రికెట్ నేను ఆడాను ఇప్పుడు, కానీ నీకంటే మంచి ఫిగర్ ఉన్నది నాకు. ఐ హావ్ ఎ మై బేబీ నో దేర్. నా బేబీ ఇట్లా ఉంటదన్నా? బట్ బిఫోర్ వి కమెంట్ ఐ వాంట్ టు నో, నుక్రాజు నీకు ఎలా అనిపించింది స్కిట్ చూస్తున్నంత సేపు? ఏమో మేడం నాకు వినిపించదు. మంచి మంచి ఎట్లా అనిపించింది జోడీ? మా జోడీ చూస్తే ఎట్లుండదు? అయిపోయింది కదా చైతీరా. సరే అన్నయ్య మీద నీ అభిప్రాయం ఏంది? ఎవరన్నా ఆశ వాళ్ళ అన్న నూకరాజ్ అంట, వాడి మీద నీ అభిప్రాయం ఏంది? చాలా మంచి చూడన్నా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. ఇట్లాంటి పాటలు నేను ఉన్నాను కదా నూకరాజ్, నీకు ఒక మంచి రొమాంటిక్ పాట పెట్టండి. గుండె ఇప్పుడు కంటెంట్ చేయడానికి ఒక పవర్ స్టార్ అండ్ నాదియా అత్తారింటికి దారి ఇది. ఒక అత్త ఒక అల్లుడు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటి చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆసియా అండ్ ప్రవీణ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమందిరు, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అబ్బాబువ్వ నాకే కావాలి. హాయ్ వచ్చినాక. హాయ్. ఇగో జాడు బండ మీద జార్త, ఈ కంటెంట్ నేనే అత్త. మరి బయటకు వెళ్ళి ఆడుకోవచ్చు కదా, అదే ఆట ఏదో. నాకు నచ్చది గిల్లుడు, ఈ ఇంట్లో నేనే అల్లుడు. నచ్చదు గిల్లుడు అని గిల్లి మరి చెప్తున్నాను. ఉండే ఆశ అంటే రైమింగ్ రైమింగ్ అంటే ఆశ. ఇది కొంచెం ఎక్కువైంది, ఇది కొంచెం ఎక్కువైంది అన్న. ఈరోజు మా కంటెంట్ ఏంటో తెలుసా? అత్త అల్లుడు పండక్కి అల్లుడు ఇంటికి పోతే ఎట్లుంటది? మా పిల్లం అవగారింటికి పోయి చాలా రోజులే పండగ మరి నన్ను కూడా తీసుకుపోవాలి కదా. మొగన్ని ఒక్కని ఇంట్లో పెడితే నైట్ పూట నాకు నిద్ర వస్తలేదు, నైట్ పూట నాకు నిద్ర వస్తలేదు. ఇప్పుడు ఎట్లనైనా మా అత్తగారు వాళ్ళ ఇంటికి పోయి మా భార్యను తీసుకుని వస్తాం. మా భార్య అంటే ఎవరు అనుకుంటారు? ఆశకు పుట్టిన బిడ్డే ఫైమా. పోతా ఇప్పుడు అత్తమ్మా. ఓ అత్తమ్మా ఇంట్లోనవా? వాళ్ళుడు వాళ్ళల్లుడు వాళ్ళల్లుడు నీకెందుకే? ఓ కరెక్ట్ టైంకి వచ్చినావు నా అల్లుడు మంచోడే. నీకేం గుర్తుకొచ్చి మొదలు ఆరిందో ఇప్పుడు అల్లుడు? కరెక్ట్ టైంకి వచ్చినావు కానీ గ్యాస్ అయిపోయింది, గ్యాస్ రింగ్ తీసుకురా.
అల్లుడు వాడన్నా ఇంటికి వస్తే కూర్చేసి పూసబెట్టి దాని కాళ్ళకి నీళ్ళిద్దాం, ఇంత అన్నం పెడదాం అనేది లేదు. గ్యాస్ సిలిండర్ నేను పోయి రింపించుకురావాలా? ఎందుకంత కోప్పడతారు వాళ్ళు? నువ్వు నాకు కొడుకు లెక్క. సరే గాని నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా పెడతావా నాకు? వచ్చేటప్పుడు తినరాలేదా? వచ్చేటప్పుడు తినరాలేదా? అత్తగారింటికి పోయేటోనికి ఏం ఆశ ఉంటది రవాణ? ఆడికి పోతే ఇంత మందు పోతారు, చికెన్ 65 పెడతారని కడుపు మార్చుకొని వస్తాడు వాడు. ఇలాంటి అత్త ఉంటే వానికి క్యాన్సర్ రోగం వస్తుంది అభినందిస్తాడు వాడు. క్యాన్సర్ రోగం వస్తుంది అభినందిస్తాడు వాడు. ఇగో రాక రాక మా ఇంటికి వచ్చినా కదా అల్లుడు. అల్లుడా గారెలండాలా, అల్లుడా బూరెలండాలా, అల్లుడా గారెలండాలా, అల్లుడా బూరెలండాలా. మా అత్త నా కోసం గారెలు బూరెలు వండుతానండి. ఒలత్త గారెలు అయితే, ఒలత్త బూరెలు అయితే పురపురం అంటే గారెలు ఉండతో నా మీదెంత ప్రేమత్త. గారెలు బూరెలు చేద్దామంటే పిండి అయిపోయింది. పిండి అయిపోయిందా? అయితమ్మా గాని బిడ్డేది నా బిడ్డ లాంగ్ డ్రైవ్ కు పోయింది. ఎవన్ తోటి? టీకుటాకు ఫ్రెండ్ తో. టీకుటాకు ఫ్రెండ్ తో. నేను ఒక మొగుడు ఉన్నాడు, వాడిని పర్మిషన్ తీసుకున్నావు అనేది ఏం లేదా? నేను పర్మిషన్ తీసుకోకుండా ఉప్పులు బాల్తో పోయిందారా? ఉప్పులు బాల్తో పోయిందారా? ఇగో రవాణ, ఫస్ట్ నైట్ రోజు ఏమైంది కదా, బయలు అంటే కొత్త పిల్లలు వచ్చి మీద పడుతుంది అనుకున్నా. నేను బయలు అనగానే అది వచ్చి వీళ్ళ తల్లిగారింటి కడ పడ్డది. తల్లిగారింటి కడ పడ్డది అది సంవత్సరం ఆయపోయి నేను ఈ రోజు వచ్చి నాది ఇంటి కాడ ఉండొద్దా? ఆయన ఇవన్నీ కాదురా, మామతో మాట్లాడు రాదు మీ ఆయన వీళ్ళు రాదు. మా ఆయన ఇప్పుడు కాదు, మా ఆయన ఇప్పుడు కాదు, కొద్దిగా మీ ఆయన. సరే గాని బిడ్డ ఏం చేస్తాను ఇంట్లో? ఇగో నా బిడ్డ రోజు నీ గురించి కలలు కంటుంది అల్లుడు. కలలు కంటుందా? దానికి కలలు కనాలని ఆలోచన ఉంది, కానీ ముఖం తోటి పిల్లలు కనాలా అనే ఆలోచన లేదు. నా పిల్ల పసి పిల్ల. 4 రోజులు ఆగితే దీనికన్నా మొదలు దానికే పింఛన్ పైసలు ఇస్తారు. పింఛన్ పైసలు ఇస్తారు కాదల్లుడు, నీ ఇంటికి ఎందుకు పంపాలి? ఇంకో బంగ్లా బైక్ అనఖారా. నా బూరు నీకేం ఉండదు పూరి కూర్చే. ఇది ఒక చచ్చిపోతావు, ఇది ఇప్పిన కట్టం ఇయ్యాల. నువ్వు జావాలి, నిన్ను కూడా నువ్వు తాగే. ఎగో ఇట్లా చేసిన మనకు అత్త నీ బిడ్డకు విడాకులు ఇచ్చి నిన్ను వేరేటామని చేసుకుంటా. నువ్వు విడాకులు ఇస్తే కోట్ల కేసేస్తా. నువ్వు కేసు వేసినా కేసు బీడ్లు వేసినా నువ్వు నన్ను ఏం చేయలేవు. ఒకసారి ఎల్ఈడి పైన చూదురు ఎట్లుంటదో. అది సప్న సుందర్ లెక్క లేదే, జాండీస్ వచ్చిన పేషెంట్ లెక్క ఉన్నది. జాండీస్ వచ్చిన పేషెంట్ లెక్క ఉన్నది అది. నా బిడ్డ నీకు ఇంత మాట అన్నావు కదరా, నువ్వు పట్టి కొట్టుకోపోతావురా. నువ్వు పట్టి కొట్టుకోపోతావురా? ఇగో కంకర్రాలు కేవలం కొడతా రోడ్డు మీద పోతాంట కూడా అన్న. బామ్మనే నన్నే కొట్టిండేడు, నీళ్ళు కూలిపోతుందిరా. నీళ్ళు కాలిపోతుంది, నీళ్ళు కాలిపోతుంది. నా ఇల్లు కాలిపోతుందా? నీ ఇల్లు నాగే. ఏం చేస్తావురా నా ఇంటిది? కాలు పెడతా. ఓ ఏమండి ఏడున్నారో మోగోడా, నా ఇల్లు కాలిపోతుందిరా. ఇజ్జత్ ఉండాలే, వస్తానికి సిగ్గుచరం ఉండదు. ఆడపిల్లతో వస్తాడు వాడు. ఏందే ఎక్కువ మాట్లాడతాడు? ఇగో అందుకో రవణ నా కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకున్నాడు. ఇంటికి వస్తే కాళ్ళకి నీళ్ళిస్తలేడు వీడు. నీ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకున్నట్టుగా సగం దరిద్రం పట్టింది, మళ్ళా గడుగుతారా? నీ బిడ్డని ఇంట్లోంచుకోండి. నువ్వేం చెప్తాను? నా ఇష్టం రా. ఒక మనవోడు వస్తే వానికో ముడ్డి గొలుసు చేద్దాం, వానికో మెల్ల నక్లెస్ చేద్దాం అనేది ఏం లేదా? లేదు, నా దగ్గర పైసలు లేవు. ఇలాంటి పొద్దుగాల తవ్వరు గుండె పొడి వచ్చి నువ్వు. ఆయన ఇట్లా చిన్న చిన్న మాటలు చచ్చిపోతే నేను అల్లుండి బ్యాడ్ అయిపోనా? ఓ మామా, ఓ మామా. వచ్చినావా?
అత్తమ్మ మామయ్యకు బంగారం మొల్తాడా ఎండి మొల్తాడా? మొల్తాడే లేదా అల్లుడు. అత్తమ్మ మన అంగట్ల మామయ్య జాంగర్లు బట్టలు కొన్నాడు, ఏడబెట్టిండు. బాబు దీని చీరలు అడిగినాడు చేస్తా అంతే బిడ్డు. చలికాలం వస్తే ఎట్ట ఉంటది మామయ్యాబుడా? నువ్వు పటాదుల కామెడీ చేస్తాడే నా పేరు రాలేదే మావయ్యా. అత్తమ్మ ఓ అత్తమ్మ చెప్పు, మామయ్య పేరు మీద ఎంత వస్తున్నది? ఓ 100 ఎకరాలు ఉన్నది. ఇగో 100 ఎకరాలు ఉన్నది కదా, ఓ నాకు 70 నీకు 40. అది 120 అవుతుంది అల్లుడు. బాబు మా అత్త బడేను కదా బాగా చదివింది. ఇట్టనే ఏడ్చినాం అనుకో, ఆయనకున్నది బయట సెకండ్ సెటప్, అది మొత్తం వచ్చి ఉడుచుకొని పోతుంది. ఆస్తి నీకు ఇత్తా? ఆస్తి నాకు ఇత్తావు కదా, నాకు సగం ఇత్తావు కదా, నీకు మొత్తం ఇత్తా. సావు మా తోడు సావే నువ్వు. ఆస్తి ఇత్తా అన్నావు సగం. ఇవన్నీ నాస్తి, ఇవన్నీ నాస్తి. నేను ఆస్తి అనేవన్నీ బొంగులో బిడ్డ కూడా నాకు వద్దు. నువ్వు వాడెక్కడన్నా పోరి పొందల గడల పడి. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళిద్దరు చేసిన జోడి ఎలా ఉంది ఒక పాటలో చెప్పాలంటే, అల్లుడా గారెలు ఉండాలా అల్లుడా బూరెలుండాలా. కానీ ఏమాటగా మాటబ్బా, ఇద్దరు సూపర్ గా హాస్యా రియలీ మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ రోజు నీ యాక్టింగ్ చూసి నిజంగా హాస్యా విల్ బికమ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్. సూపర్ జోడీ, సూపర్ కామెడీ, ఆల్ ది బెస్ట్ నానా. థ్యాంక్ యూ. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు మా అల్టిమేట్ సూపర్ జోడీ. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ అండ్ ఆసియా. నా మాట వింటారా? నేను అడిగింది ఇస్తారా? ఇంట్లో మొగుడా పాడ పిల్ల లేదు జల్ల లేదు ఎవరు లేరు కదాన్నే. అయ్యో చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు. హే దాది, హే నానమ్మ. దాది 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 ఈ అడుక తినేటోళ్ళకి ఏడా పని లేదు, నా ఇల్లే దొరికితా. నేను అడక తినేటోని కాదే, గతి వెళ్ళదాన్ని మనవోణ్ణి. ఓ మనవాడా, నీ నోట్ల మన్నువాడా? మనవాడా ఎందుకు వచ్చినావు? పండక్ వచ్చిన పండక్కి కొండెక్కు కొండెక్కు వచ్చినవా? లేదు బండెక్కు వచ్చిన. బండెక్క సరే గాని సిటీలో ఏం చదువుకుంటానో రా. బీడీ బీడీలు సిగరెట్లు కలవని గడి గోవాల గడ్డి వంశాటు కలత అయిపోతుంది కదా. గడ్డి అంటుకుంటే మీ అయ్య ఫోన్ చేస్తాడా ఫైరింగ్ జరిగి? ఎవరు చేయాలి సెల్ డబ్బులు కూడా లేవు. మీ తాతలానే మాట్లాడుతున్నావు? తాత గుర్తుకొచ్చిందిలే నీకు? అబ్బా బాలే ఊపుతాను నాయనమ్మ నువ్వు. ఆయన ఏమంటాడు తెలుసా, వస్తా అంటే మీ నాయనమ్మ మంచిగుందా మీ నాయనమ్మ మంచిగుందా అని అప్పటి నుంచే అడుగుతాడు. ఆయన నీకేమైతాడే రవి, నాకు లైన్ కొడుతుండురా. నీకు లైన్ కొడతాడా? 4 రోజులు అయితే దీని శివ ముంగడు అందరు డబ్బులు కొడతారు, దీనికి లైన్ కొడతాడంట. నేను అల్లిగా బుంగం మూతి పెట్టినాను. 2 రోజులు బొందర మూతి పెడదు, బొందర పెడదు. సరే కానీ నాయనమ్మ నేను ఎండల పడొచ్చిన కొన్ని మంచినీళ్ళు తెప్పో ఇంట్లో. అయ్యో నా బిడ్డ ఎండల పడొచ్చి తీసుకొస్తావు, తీసుకురాపు. మనవాడా
ఏ తాగాలనా? నీ నీళ్ళు తేటే కాలి గ్లాస్ తెచ్చినవేమే, కాలి గ్లాస్ తెచ్చినవేమే. ఇప్పుడు ఇల్లు ఏమున్నాయని తాగా నేను? ఊసలు దాన్ని కదరా, చెయ్యి వణుకుతుంది. వణుకుతాందా? ఇట్లాగా దీని సంగతి చెప్తా, పోయి వేడి వేడి షాయి దేపో, వేడి పక్కపో. చర్మం ఊసి రావాలి బిడ్డ. మన్వడా అమ్మో, ఇది మాత్రం మంచి కొత్తాను ఎందుకో. ఇప్పుడు వనకట్లే చెయ్యి, వేడికి సాగిందిరా. భలే నక్రాలు చేస్తాను, ఆస్కర్ అవార్డు వస్తుంది నీకు. సరే గాని బా, స్థాయికి అమ్మగా ఉన్నది కానీ నాయనమ్మ, నాకు అన్నం పెట్టవా? అయ్యో నా కొడుకు ఎండలో పడొచ్చండి, అన్నం పెడతాము. ముందు చెప్పాలి కదా ఈ మాట. ఇగో నీకోసం. ఏమండి నువ్వు? అన్నం అన్నము. అందరు అన్నం ఏమడతారు, అలాకేమండి నువ్వు? మాన్వాడా నీకోసము కోడి మటన్ అండినా, మేక చికెన్ అండినా? కోడి మటన్ మేక చికెన్ కాదు అది. నేను కోడిని కోసి చికెన్ వండినా, ఏటను కోసి మటన్ వండినా? ఏదో ఒకట్లేరా, చికెన్ తింటావా? మా కోడి నువ్వెందుకు తింటావులే? దీని పనులు చూసినాయి అనుకుంటారు అందరు, కానీ ఉన్నాయి ఎక్కడో నాలుగు పనులు. దీనికి హైదరాబాద్ నుంచి ఏమో తెచ్చింది, గుర్తుకొచ్చింది. ఏం తెచ్చినవరా? ఇగో చాక్లెట్. నువ్వేం తింటావులే మా హైదరాబాద్ చాక్లెట్? నువ్వు ఈసారి కంటెంట్ కొడితే 3,000 నీకు కావాలనా? నీకెందుకులే, మనకంటే నాకే అని ఈసారి అకౌంట్ లా. ఒక ముద్ద తినేదా, ఒక్కొక్క ముద్ద, ఒక్క ముద్ద తింటా. నీ ముద్దే తింటా, నీ అన్నవే తింటా. నేను అప్పటి నుంచి ఇట్లా తీసి పెడతానే ఆడ పెడతాను. ఏమనుకుంటున్నావు బువ్వా? నీకేరా తిను, దుడ్డే ఉన్నట్టున్నది ఇంట్లో కూర్చొని తినుకుంటా. బర్రె బట్టలు కట్టేసినట్టు కట్టేరా దొడ్లే తిని. సరే గాని నానమ్మ, మన ఇంటి పక్కన గామ లేదే పైమా. పైమా అయితే ఏంది ఇప్పుడు? గా పొల్ల ఊకేనన్నా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఇంట పడేది. ఏమైంది? ఏమైందా? ఇగో అల్ల అయ్యకు తెలిసింది అనుకో, ఇలా అగ్గం చేస్తాడు. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు ఒప్పుకోవా? అసలు నువ్వు ఒప్పుకున్నావు అనుకో, మా పెళ్లి భోజనం తింటావు. ఒప్పుకోకపోతే నీ దినం భోజనం మేము తింటావు అంతే. అది పెద్ద కంబర కాటే. నాకు కూడా కావాల్సింది కాటే. మనవడా నాకు పెళ్లి కావాలి. బామో నీ బతుకు మొదలు ఆరగాదు. ఇగో ఈడెట్టైనా నాకు పెళ్లి చేయడు. మనవడా బండి నేర్పవా. నీ వయసు ఎంతే? నా వయసా? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాలే, ఇంకో అడుగు ముందు కేస్తే నిండు నూరేంలే. యూ వెయిట్ అండ్ సే. దడ 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 నగన 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 దడ నగన 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 దడ నగన దడ నగన దడ్డ నగన దడ్డ నగన 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 దడ్డ నగన నగన నగన. సుషినో బండి ఎట్లా అంటుందో? అబ్బో మంచిగా ఉంటుంది, నేను నడుపుదాం అనవాడా. నువ్వా? ఏది నడుపు? ఇగో చూడు. ఇగో బా నానమ్మ, నువ్వు గాలికి పోతా అంటే కళ్ళు ఊసిపోతాయి ఎక్కడన్నా పెట్టు, ఇవి పెట్టుకో. సరే. నీ గుండె దాడ వచ్చినట్టున్నది, ఆ బండి పోయినట్టు లేదు అది. సరే కానీ నువ్వు అటు పోని ఒక రౌండ్ వేసేస్తా. రౌండ్ వేసేస్తావా? పోయిరా పోని బత్. ఓ లేచిపోదా మన మొగాడ రవి. సూపర్ జోడీ, వన్స్ అగైన్ సూపర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అతి అందమైన రిలేషన్షిప్ మన జీవితంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇస్ మాస్టర్ అండ్ సర్వెంట్. కానీ ఆ మాస్టర్ ఈ దేశం కాదు, వేరే దేశం మాస్టర్, అండ్ స్లేవ్ వచ్చేసి వేరే దేశం స్లేవ్. వీళ్ళిద్దరి మధ్యలో కంటెంట్ ఎలా ఉంటది చూపించడానికి వచ్చేస్తున్నారు ఆసియా అండ్ ప్రవీణ్. లెట్స్ వెల్కమ్. ఓ నా ఊ పులకింకే గాలి
కంటెంట్ ఏదో తెలుసా, ఇంగ్లాండ్ యువరాణి ఇండియన్ పాలేరు. వావ్, ఇగో యువరాణి వస్తా చూడరిగ. ఏడుంది, లేవు లేవు తప్పుకో. వే సెపరేట్ ఎంట్రీ వాళ్ళకి. ఇండియా ఏంటి వేడి వేడిగా ఉంది, అదే మా లండన్ లో చాలా చల్లగా ఉంటది. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యా పోతే సేతికి అందిన గొడ్డు వర్కర్ వర్కర్ వర్కరా. సరే గాని నీ పేరేంటిది? టైలర్. టైలరా? ఇగో గీత కాలు లేపినప్పుడు పాయింట్ పరుపు అన్నది సంకలజీనికింది. ఈ రెండు గుట్టి నేనన్నది ఆ టైలర్ కాదు, నా పేరు టైలర్. నీ పేరు టైలరా? అబ్బా బాలే పేరు పెట్టిన మీ అబ్బాయి అని. అవును, ఎక్కడ నుండి వస్తున్నావు? ఆ చేతిలో చెమ్మేంటి? లండన్ పోయి వస్తాను. వావ్, లండన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు మాత్రం చెడ్డ సిరాకు. సరే కానీ మీరు లండన్ కి ఎలా వెళ్తారు? ఫాస్ట్ వచ్చింది అనుకో పరిగెత్తికి వెళ్తాం, స్లో వచ్చింది అనుకో నడుచుకుంటూ వెళ్తాం. అవునా? మాది కూడా లండన్ తెలుసా? అవునా, మరి నేను పోయేదారులు ఎప్పుడో ఒప్పలే నాకు. తీసుకెళ్తావా? పొద్దుగాల 5 గంటలకు లేచి రెడీగుండు. ఒరేయ్, దానికి రెడీ ఉండడం ఎందుకురా? ఆయన మా కాడ ఆడోళ్ళ లండన్ లటు, మొగోళ్ళ లండన్ ఇటు. ఆయన నీతోటి ఆడపిల్లతో లండన్ పోయినని తెలిసింది అనుకో ఫక్కు ఫక్కున అవుతారు, ఫక్కు ఫక్కున అవుతారు. ఇడియట్, బూతులు మాట్లాడుతున్నావు? నేను బూతులు ఏం మాట్లాడుతున్నా? ఇద్దరు ఆడ కూర్చొని పక్క పక్కన కూర్చొని అవుతారు అని అన్నా. తెలుసా ఎందుకు? మేము చూడు ట్రైన్ కనిపెట్టా, బోట్ కనిపెట్టా, బస్ కనిపెట్టా, మరి మీరేం కనిపెట్టారు? 70 కోట్ల జనాన్ని కనిపెట్టిన చెప్పుకుంటానా? వ్యవసాయం చేసి గొడ్డు లెక్క కష్టపడి మీ పంట పండిస్తే అలా నువ్వు బర్రె లెక్క పడి తినిపోతావు. దాగుడు మూతలు దండ కౌరు పిల్లి వచ్చే ఎలకా భద్రం జంబళ చచ్చి జంబల బండు. ఏంటిది ఇంత పెద్దగా ఉంది? మరి ఇండియాలో ఏదైనా పెద్దగానే ఉంటది. గేమ్ ఇలా కంట, ఇగో ఇలా కన్న గంటలు కడతాం. ఓకే, గంటలు కట్టినాం కదా, కాకటు ఇక్కడ నిలబడు. ఎక్కడ? ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చి చింతపండు అమ్మటానికి వచ్చింది. ఇది దీని సంగతి చెప్తా చూడు. ఎక్కడ? రెడీ రెడీ రెడీయా? ఇగో ఇప్పుడు చూడు, నువ్వు నన్ను దొరక పట్టుకోవాలి. నేను ఎక్కడ ఉన్నా? ఎక్కడ? ఇక్కడనే ఉన్నా. గేమ్ బాగాలేదా? బాగాలేదు. ఏ సూపర్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది నా గేమ్. ఓకే, గేమ్ వద్దు కానీ మనం వేరేది ఆడదాం. ఏంటది? కబడ్డీ. కబడ్డీ ఎలా ఉంటది? అవ నువ్వు గా డబ్బాలు నిలబడతావు. ఓకే, నేను గీ డబ్బాలు నిలబడతా. మన ఇద్దరి మధ్యలో బేత్ ఉంటది. ఓకే, నేను నీ డబ్బాలకు వచ్చిన అనుకో నన్ను బిర్రో పట్టుకోవాలని. రే, నీ పిర్ర పట్టుకోవడం ఏందిరా? అదే గట్టిగా హగ్ చేసుకోవాలి అంటన్నా. అట్లా చెప్పు. అదే నువ్వు నా డబ్బాలకు వచ్చిన అనుకో నేను నిన్ను గట్టిగా పట్టుకుంటా. అలాగే నువ్వు వస్తావా? నేను రావాలా? నేనే వస్తా. కమ్, నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి, నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి, నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి. పట్టుకో, పట్టుకో. నేనే అవుతా? సరే, ఇప్పుడు నా డబ్బాలు కొత్తగా చెప్తాను సంగతి. నేనే వినైతే చూడండి. ఓకే, కబడ్డీ దాదా లోపడి
ఉన్నట్టుంది. మెడిసిన్ తెస్తావా? మెడిసిన్ ఎందుకు, మా ఊళ్ళో నేనే డాక్టర్. అవునా? అయితే చెప్పు ఏమైందో నాకు. అబ్బా నీకు మొగదయం పట్టింది. మొగదయమా? ఎవరది? జాన్సీనా. పిలవనా? ఈడ కూర్చొని సంగతి చెప్తా. అమ్మా తెల్ల బయలేరిపోయి ఒకటే పుడతానావు, కబడ్డీ ఆడకుంటా. ఇప్పుడు వస్తాగు. హోమ్ రెస్ట్ ఇప్పుడు వచ్చిందా? వచ్చింది వచ్చింది. మరి అట్టుంటది మన దెబ్బ అంటే. నువ్వు దయ్యం పోగొట్టావు కదా, నీకు వైన్ తాగిపిస్తా. వైన్? ఏం వైన్ అది? ఒక్క నిమిషం. వైన్ తాగుతావా? వైన్? ఏంటిది అది? ద్రాక్ష రసం మత్తుగా ఉంటుంది. పండ్ల జ్యూస్లు అమ్ముకునేదానా? నేను ద్రాక్ష రసాలు బండి రసాలు దాగని. మరేం తాగు? దాగేది వేరే. ఏంటది? చెప్తాగు. తాటి కళ్ళు మంచిగా ఉంటది, నీ బాంచం తాగుతుంటే ఎక్కుతుంటది. ఏమిటిది? తాటి కళ్ళు. తాటి కళ్ళు ఎలా ఉంటది? ఇలా నా కమ్మ ఉంటది, కమ్మ ఉంటది. సరే కళ్ళుంది గాని చికెన్ స్టఫ్ ఎక్కడ అమ్మా? స్టఫ్ చికెన్? అవాడ తిరుగుతాను కోసుకొని తిను. ఆడ ఉన్నాయి గుడాలు, అవి తీసుకుని ఇలా వేసుకొని ఉంటలే. ఓకే కూర్చో. ఓకే దవడకేసి ఇలా తాగాలి. తాగు ఇప్పుడు. ఓకే తాగలా? తాగు. బుక్కు కోళ్ళ పారాల పనిచేస్తుంది కాబట్టి నాకు కూడా కొద్ది గుంతవా నువ్వు? హలో ప్రవీణ్, హలో ప్రవీణ్. తాగుబోతు మాటలు నీటి మీద రాతలు. నేను గిస్వంటి అని నమ్మను. లవ్ యూ నా. సరే గా నీకు పిల్లలు ఎంత మంది కావాలి? ఇద్దరు వాదు, ఒకరు ముద్దు. అయితే నువ్వు నాకొద్దు. మా అన్నయ్యకు 12 మంది పోరగాళ్ళు, మా చిన్న అన్నయ్యకు 15 మంది పిల్లలు. నా టార్గెట్ 25 మెంబర్స్. 25 మెంబర్స్. కనవా? కనపోతే నడు. నువ్వు నడువు ఈనిచ్చేది. నువ్వు కనపోతే నువ్వు నడు. నువ్వు నాకొద్దు. ఆ నువ్వు మాత్రం నాకు కావాలా? పోసేద్దాం. వీళ్ళిద్దరూ లాస్ట్ 3 సార్లు స్టేజ్ ఎక్కినప్పుడు పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళారు. అండ్ ఈసారి కూడా 4th టైం అవుతుందేమో అనిపించేలా చేశారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది ఒక అద్భుతమైన జోడీ. వన్స్ అగైన్ వాళ్ళిద్దరు ఎప్పుడు వచ్చినా కళ్ళకు పండగ, మనకు నవ్వులకి పండగ. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ ప్రవీణ్ అండ్ ఆసియా. హాయ్ రవణ. సుస్వరాగాలను పుట్టించిన వీరుడు, సంగీతానికే స్వార్వభౌముడు అనగానే వెనకకు తీరి చూడకండి, ఎవరు రారు. అది నేనే, అది నేనే. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఎక్కడికో పోయిల్లు, అంటే పైకి పోయిల్ అనుకోకరి. గొప్ప గొప్ప సింగర్ శైలు పై మాలాంటి కాకిని కోగిలని చేసిన ఈ రోజున నా దగ్గర రాబోతున్న అదృష్టమంత్రాలు ఎవరో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఇక్కడ సంగీతం నేర్పే మీరేనా? ఎవడ నీకు అంకులు, ఎవడ నీకు అంకులు? సంగీతం నేర్పే మీరేనా? నేను కాదు, వీటికి బూజు పడితే దులిపి క్లీన్ చేతానికి వచ్చిన, క్లీన్ చేతానికి వచ్చిన. గురుగారు. ఏంటమ్మా? సంగీతం నేర్పించండి. సంగీతం అంటే మహాసముద్రం లాంటిది, అలా దిగాలంటే ఫస్ట్ ఈత రావాలి. నీకు ఈత వస్తుందా? రాదండి. దా గోవా బై నేర్చుకుని వద్దాం, గోవా బై నేర్చుకుని వద్దాం. చూసినవా పురస్కారానికి అవార్డు ఎలా ఉందో? ఇది పురస్కారం కాదండి, పూసల దండ, పూసల దండ. సంగీతం రావాలంటే ఫస్ట్ ఏం వచ్చి ఉండాలి తెలుసా? సంగీతం రాకుంటుండాలి, సంగీతం రాకుంటుండాలి. సంగీతం రావాలంటే ఫస్ట్ శృతి లయలు తెలవాలి తెలుసా నీకు? సార్ శృతి మంచిది, కానీ లయ మాత్రం మంచిది కదా, దానికి నాకు లొల్లైంది సార్.
సరే గాని నీకు సంగీతం అంటే ఏందో చూపెట్టా. మ్యూజిక్ ఆర్నమెంట్స్ చూడు ఎన్ని ఉన్నాయో. అవి మ్యూజిక్ ఆర్నమెంట్స్ కాదండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. నీకేం తెలుసు సంగీతం అంటే? ఇగో ఫ్లూటు ఊదు. మంచి ఊతున్నానా? నిన్ను పొయ్యి కాడ ఊదమనలే, పొయ్యి కాడ ఊదమనలే. పొగుతాను అలా కాదు. మీరే పొయ్యి కాడ ఊదునట్టు ఊతున్నారు సార్. ఇది చూసినావా? ఇది అబల సార్, అబల. ఇది బాబు, ఇది అమల అనపేను, అమల అనపేను. ఈ అబలా కాదు తబలా. తబలా ఎలా వాయించాలంటే యు కంబైన్ దిర్ సెట్. తన్నే నన్నే 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 తన్నే నన్నే నన్నే నే నిన్న మన్న తిన్న అన్నం ఏడా బాయనే ఏడా బాయనే. సేమ్ నాకు ఇలానే రావాలి. ఇంకెందుకు? ఒక డోలు ఇస్తా చేపల ముంగడ అని గీక్కుంటా ఆడుకోపో, గీక్కుంటా ఆడుకోపో. తపల కొట్టే విధానం లేదు. తపల కొడతా ఏదో ఒక సాంగ్ పాడు. అది హాయో రబ్బా హాయో రబ్బా అన్నట్లేదే. బస్ స్టాండ్ లా అల్లం రబ్బా అల్లం రబ్బా అల్లం రబ్బా. పాటలు పాడడం అంటే ఏం చెప్తాను? అంత మంచిగా పాడినా నేను? నీ ముఖం పాడినాను. నీకు సంగీతం స్వరాభిషేకం అంటే ఏందో తెలుసా? ఇగో వాణింగ్. అది వాణి కాదండి, వీణ. మొన్న నన్ను వీణ మోసం చేసింది, అందుకని నేను కొన్నా కాబట్టి వాణి అని పెట్టిన, వాణి అని పెట్టిన. ఇగో ఇది వాయించడం రావాలంటే తీగదే గాలిడా తీగదే గాలిడా. ఇదేంటో తెలుసా? అది అల్యూమినియం. ఇంకెందుకు ఇనుము బత్తాన్ని పాతిన పసా మనకి, పాతిన పసా మనకి. అది అల్యూమినియం కాదు, హార్మోనియం. ఇది వాయించండి. ఇద్దా ఏమైంది ఎదలో ఈ సౌవడేలా లల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 
బ్రష్ చెయ్యాలేదా బ్రష్ చెయ్యాలేదా ఇంకా చెప్పమ్మా ఇంకా నీకేం ఇంకా నేర్పియాలి ఆల్మోస్ట్ ఇవన్నీ నేర్పించినట్టేనా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదంతా కాదు అక్షరాలు ఇస్తాను మీరు పాడాలి మీకు నాకు పోటీ వచ్చి ఒక్క రోజు కూడా కావట్లేదు గురువు గారిని ఎదిరించే ధైర్యం వచ్చింది నీకు ఏదో ఒక అక్షరం మీకు బా బండెనక బండి గట్టి ఆ బండ్ల దీన్ని పెట్టి ఏడికన్నా దోల్కపోర్రు నీకు కామెడీ అసలు రాదు పని చేయడం అసలు రాదు ఏ పని చేతా కాదు నువ్వెందుకు పోతావు నీ బతుకు మాడు గురుగారు ఇదంతా పాటనా గురుగారు ఏది నువ్వు పాడు నేను ఇత్త పాడు అయ్యండి మాటి మాటికి మాటి మాటికి మందులోడంటావు మందులోడన్న సంగతి ముందేర గావమ్మా నాంచారమ్మా నాంచారమ్మా నీకు పేనుగురికిందమ్మా పేనుగురికిందమ్మా సంగీతం అంటే పుట్టుకతోటి రావాలి ఇద్దా కూసో నీకు సంగీతం వినిపిస్తుంది ఇప్పుడు ఇంకో టాలెంట్ చూపెడతా పుట్టుకతోటి వచ్చింది జలా దాక్షి ఇక ఏమి చేదునేవో జలా దాక్షి నలిల లోచనుండు నిన్ను బంపుతు తలసి ఉత్తరంబు రాసి బంపెను
కులుకు చెందనామనంబులకు ఏ వరులకిచ్చెదను అభయము జలాదాక్షి నరానాదా సింథేలా మీకింతావో నరానాదా వరుల కివ్వరాది బోట కంబని మరల రాయు యుత్తరంబు హరికు పుట్టుకతోడు వచ్చిన సంగీతం అంటే ఇది. ఇంకెందుకు నిలబడతాను గొర్రె లెక్క నాడు. బై బై బాబు. ఆ పో సావు. వారే వా వారే వా ప్రవీణ్, నీలో ఈ దాగున్న టాలెంట్ ఏంట్రా? హార్మోనియం వాయించేస్తున్నావు, తబలా వాయించేస్తున్నావు, ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? అది చిన్నప్పుడే అన్న. నేను ఇదివరకు డ్రామా ఆర్టిస్ట్ కదా, ఆ డ్రామాలో ఉన్నప్పుడు. డ్రామా ఉన్నప్పుడు యాక్టింగ్ కదా, ఇన్స్ట్రుమెంట్స్ కూడా రావాలా? థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. నెక్స్ట్ కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఒక పొలిటీషియన్ అండ్ పొలిటీషియన్ పక్కన ఉన్న ఒక అసిస్టెంట్. వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటది? మా పటాస్ సూపర్ హిట్ కాంబినేషన్ ఆన్ స్టేజ్, లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ అండ్ ఆసియా. అందరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అయ్యమ్మో, ఎలక్షన్ల నిలబడ్డా, ఎమ్మెల్యేగా పొడి చేస్తున్నా, తెల్లగా పాలిస్తారు గేదే రవన్న జోరు ఓటయ్య రాదే. గిర్ర గిర్ర గిర్రం ఆశ గల్పు గుర్రం, మిలుక్కు మిలుక్కు మంటది లైటు, ఆశకేయాల మీ ఓటు. అదే తీగ ఉడవికి దీనికి పెట్టు షాకు. గాలి అంత గాలి, అందుకే నా గుర్తు గాలి గుర్తు, గాలి గుర్తుకే ముద్దాలే ఓటు. జాబు రావాలంటే ఆశ కావాలి. దీని అయ్యకేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయనుకుంటా, చూసేటోళ్ళకి ఇజ్జత్ ఉండాలి. రావాలి ఆశ, కావాలి ఆశ, కాసే కావాలా, మీ కాసే కావాలా? ఇదే మంచి ఛాన్స్ రా, పోరగాళ్ళు అడగర్రా. అమ్మా నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఏంటమ్మా? ఒక గాలిగండి పెట్టుకో పక్కన. ఆయన ఒకటి తిరిగేదన్న, అని దగ్గరికి పోతా ప్రచారం తీసుకొస్తా, ఓట్లు నాయే, ఓట్లు అన్ని నాయే, లాయలల్లాయలల్లాయి రే, ఆశకే అందరు ఓటేయాలి రే, ఓటేయాలి రే. అంత కష్టమంతా నాకే, ప్రశాంతంగా ఒక్కసారి నన్ను కూర్చొని ఎరా ఇంట్లో. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ అన్న? ప్రవీణ్, అమ్మో ఆశయం మేడం వచ్చింది. బయటో బయటో, నీకు 500 ఇస్తా, నువ్వు నా ఎంటర్ అవ్వాలి. ఎట్లా పడతాను నీ 500 1000 రూపాయలకు వచ్చేరాకని అనుకుంటున్నావా నేను? ఇగో గదంతా కాదు ముచ్చట, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న, అర్థమైందా? ఇగో నాది ఒక కండిషన్, నువ్వు గెలితే నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ ఏమిటి వస్తా, లేకపోతే రా. నువ్వు ఎలక్షన్ల గెలుస్తావు కదా, మరి ఊరు కొరకు నువ్వేం చెప్తావు? ఊరు కోసం నేను కనుక గెలిస్తే ఊళ్ళల్లో ఉన్న పంట పొలాలని పచ్చ వండ పెడతా. మన వచ్చిన తుఫానికి ఆల్రెడీ అన్ని పడిపోయినాయి, నువ్వేందే పండబెట్టేది? అవి నిలబెడతా అనాలి. అది కాదు, ఊరు ప్రజల కోసం ఏం చేస్తావు, గ్రామం కోసం? ఎవరికి ఏ కష్టం వచ్చినా హెల్ప్ చేస్తా, హెల్ప్ చేస్తావా? ఇదే మంచి సంగతి, దీని సంగతి చెప్తా చూడు. ఇట్లా అక్కడ బాటిల నీళ్ళున్నాయి అనుకో. ఏ గాని ఎందుకు పిలుస్తున్నావు? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చేసేది ఫస్ట్ పని అదే. నీకు ఫోటోలు దింపుతా పట్టు, లేకపోతే గెలవా కూండు. ఓట్లు కావాలి. ఆ చెయ్యి పెడతానో, ఏ చెయ్యి తోడు తింటావు నువ్వు తర్వాత? కెమెరా స్మైలు వచ్చిందా? మంచి వచ్చినాయి ఫోటోలు. మామూలుగా రాలే గాని ఇప్పుడు వానికి కడిగింది, కడిగిన వాళ్ళన వాళ్ళ అమ్మాయి దీనికి ఏతారు, వాళ్ళ తాతెట్టేస్తాడని కోటు. ఎట్లా రావాలి అది? దాడి బై బాబల్లు సయ్యా, మజ్జలు సయ్యా, వాడే లేచి వచ్చి నీ కోటేస్తాడు. వాడయ్యాడు ముసలి ఓట్లు తర్వాత చూసుకుందాం. నేను ఒక పని చెప్తా, చేస్తావా? చేస్తా. మా ఇంట్లో సామాన్ ఉంది, అమ్మి పెడతావా? సామాన్ అమ్మదా నేను? ఎంత కనిపిస్తున్నాను ఇక్కడ నిలబడు, మా ఇంటికి సంబంధిత నేను చిక్కెంట కలకు బఠానీలు అమ్ముకుండేది, ఇది నాకు చెప్తాను.
ఏంది అమ్మ పోతే ఎమ్మెల్యే కావు మరి ఆగు అమ్మతే మామూలుగా ఉండదు మళ్ళా ఓట్లా నాకే కదా మామూలుగా రావు చికెన్ గిన్నెలు గిలాసులు ఇప్పటికైనా అర్థమైందా పటాసు వదిలేయి ఈ ఎమ్మెల్యే పదవి వదిలే ఇది బాగున్నది మనం గీడ తిరిగితే ఓట్లు రావు ప్రచారానికి పోవాలి ప్రచారార్థం ఏర్పాటు చేయి డబ్బులు అబ్బాయి పాడైనాయి ఇగో వెయ్యి ఈ వెయ్యికి ఏమవుతుంది మాడకాయ పచ్చడి అమ్ముకుంటుందా ఏమవుతాయి దీనికి ఏదొస్తా తీసుకురా ఏదొస్తాదేనాదే అది గోవిందా గోవిందా అరే సచిన్ అనుకున్నావారా సచిపోయిన వాళ్ళ వెహికల్ ఎక్కితే సచిన్ దాన్ని కాకపోతే ఏమైతే ప్రచారం అంటే ఎట్లుండాలన్నా ధూమ్ ధామ్ ఉండాలి పాటలు పెట్టు బండిలా గిపిగాదురా పాటలు అంటే దుబ్బలేవాలి ఒక్కడై రావడం పాట అంటే కిక్ ఉండాలిరా ఇప్పుడు పాడతా చూడు మామూలుగా ఉండదు చుక్కలో కెక్కి నాది పొట్టి ఆశ తల్లడిల్లిపోతుండు నుకరాజు పాట అంటే జోష్ ఉండాలి కిక్ ఉండాలి ఎనర్జీ ఉండాలి ఇప్పుడు చూడు పాట పాడితే ఊళ్ళందరూ ఉరికొచ్చి నాకే ఓట్లు ఎత్తారు 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 కృష్ణానగర్ గడ్డ మీద టుంగుట్టు నాకు ఓట్లు వేయాలా దీన్ని ఎత్తకపోవాలా మనం బొంద పెట్టాలా యోగదంతా ముచ్చడు కాదు నా ఇజ్జత్ అసలే అపోనెంట్ ఫైమ నిలబడ్డది అయితే ఫైమకే గుద్దురి ఓటు గిరా గిరా తిరుగుతుంది ఫైమా ఆశకు పెట్టింది కైమా బై బై ఆశా కానీ ఇక్కడ చేసిన కామెడీకి నిజంగా నా ఓటు మాత్రం మా ఆశకి మా ప్రవీణ్కే సూపర్ చేశారు వన్స్ అగైన్ ప్రూవ్డ్ గుడ్ జాబ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ సిస్రేఖా పరిణయం అంట అప్పుడు చేశారు కృష్ణవంశీ గారు సూపర్ హిట్ సినిమా ఇప్పుడు వీరిద్దరు ఏం చేస్తారు లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ అండ్ ఆసియా ఓయ్ మంత్రివర్య నా యొక్క నామం ఏమిటో తెలుసు నానికి నాకేం తెలుసు నాకేం తెలుసు నా యొక్క నామము అభిమన్యుడు అందరు మా యొక్క రాజ్యంలో అడవి పందులు పడి పంటలన్నీ నాశనం చేస్తానే అంట తక్షణమే వెళ్ళి ఆ అడవి పందుల్ని అతము చేసి వచ్చేద్దాం అగో అడుంది అడుంది అది కాదు అడవి పంది వస్తా చూడు అహో వనం ఎంత అద్భుతముగా ఉన్నది అదిగో పువ్వు కలర్ కలర్ గా ఉన్నది అదిగో చెట్టు పచ్చగా ఉంది ఇదిగో ఆకులు పూగుతున్నవి ఇదిగో ఎర్రగడ్డ పక్కనే ఉన్నది ఇలానే ఈ వనంలో ఉండిపోవాలనుంది నాకు వచ్చేటప్పుడు గుర్రం అది పందుకొక్క అది అడవి పంది అక్కడనే ఉన్నది కానీ అడవిలో అడవి పంది నల్లగా ఉండాలి కానీ పేరైన వాళ్ళు పెట్టుకున్నారు తెల్లగా అయింది ఏంటిది ఇది ఎలా ఉంటే నాకండి ఇప్పుడే అసము చేసేది మీ బాణం వంగిపోయి ఉన్నది మీ బాణం వంగిపోయి ఉన్నది ఎవరి రాకుమారుడు ఎండిపోయిన యాప చెట్టు వలె ఉన్నాడు ఇతని చూసి నా మనసు కలవరపరిచినది పందికొక్కని తక్షణమే చంపేదా అరే బాణం కొట్టగానే రొమాంటిక్ ఫీల్ ఇచ్చిందిరా అదే మన్మధుడు బాణం అనుకుంటుందా ఏంది మనం ఎత్త అలానే ఉంటది మన్మధుడు బాణం లేక పంది
వస్తే పంది లెక్క అరవాలి, ఇది ఏంది అమ్మాయి లెక్క అరిచింది, దగ్గర పోయి చూస్తా. ఓ బుజ్జి బుజ్జి, అంటే నీ బాణం పనికిరాదా? నా బాణందరి కింద పడ్డావా? లేదు, మీ చూపు తగిలి పడిపోయా. మీ నామధేయం ఏమిటి? ఏంటిది మీ నామధేయము? నామధేయం కాదే దరిద్రోదాన, నామధేయము ఏమిటి అనాలి. మా యొక్క నామధేయము అభిమన్యుడు అందరు. సరే గాని నీ నామధేయం? శశి, శశిరేఖ. నీ యొక్క అందము చూసి నా మది పులకరించింది. అవునా? ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఐఎమ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సరే గాని అమి తుమాకి బాలోబాషి. నైట్ ఇంటికి పోగానే వీడియో కాల్ చేస్తా, మాట్లాడు, ఆగు, నా టాప్ టాప్ ఇస్తా. నేను అవపడతా అందులో చూడు. అవునా? కాలింగ్ నైట్. ఓకే, బాయ్ బాయ్. రాజా, ఇక్కడ సెలవు తీసుకుంటాను. లీవ్ లెటర్ రాసి, లీవ్ లెటర్ రాసి. ఇది ఏమిటి? ఏ చెత్త కుప్పని చూసినా నా అభిమానుడే గుర్తొస్తున్నాడు. వెళ్ళి ఆ ఏందది టాప్ టాప్ చూసేదను. నీవే నా నన్ను తలకినది, నీవే నా నన్ను పిలకినది, నీవే నా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది. నీవే నా చిన్నది. ఎంతసేపు అందులో దాగుంటావు? నన్ను వచ్చి బయటకు తీసుకెళ్ళు. అయితే పార్కు పోదాం, మన ఇయ్యాలా? నాకు మర్చిపోయిన ఆగాగు, నా వెహికల్ తీసుకుని వస్తా, వెయిట్ అయింది. అలాగే జల్దిరా. అది నడిపిస్తున్నట్లేదు రేయ్. రాజా, సరే గానీ ఎడికెళ్దాం. కృష్ణకాంతి పార్క్ అలా కుప్పలు కుప్పలే మందలు మందలే ఉంటారు, ఏడా సంత దొరకదు మనకి. మనం జలాశయానికి వెళ్దామా? అంటే టవల్ తీసుకురానా? ఎందుకు, సబ్బు కూడా పట్టుకుని రా, తానం చేద్దు. మనకు మంచి ఒక ప్లేస్ ఉన్నది, ఏంటో తెలుసా? ఏమిటో? హుసేన్ సాగర్. అవునా? నువ్వు కూసోయడా. నన్ను తల చిన్నది, నీవేలే నన్ను పిల్ల చిన్నది, నీవేలే. మనం బోట్ లో వెళ్దామా, షిప్ లో వెళ్దామా? బోట్ లో వెళ్దాం రాజా. బోట్ దేనా? ఆగు, వేటెన్సీ మాట్లాడుకుని వస్తా. ఎంతయ్యా? 50 రూపాయలా? ఓకే ఓకే, దా 50 రూపాయలంట. రాజా, ఇంతకీ నీకు విషయం చెప్పాలి. ఏంటది? మా జనని జనకులు నా వివాహంలోకి ఏర్పాటు చేస్తున్నారు. అదేదో నువ్వు వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడు రాజా. పేరెంట్స్ తోటి నేను మాట్లాడతా, నేను తక్షణమే వెళ్ళి మా అమ్మతో మాట్లాడాలి. అలాగే రాజా. ఏడవ కొద్దులే, కొద్దులే రా నా గజకన్నా. అమ్మా, మమ్మీ. నేను అమ్మని, సరేనా? చెప్పు కుమారా, చెప్పు. ఏం లేదమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన. ఏమిచ్చావురా? దానికి ఏమి ఇయ్యలే, ఇంకా నేను ప్రేమించిన అంటన్నా. వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి వివాహం చేయాలమ్మా. అలాగే, నువ్వేం బాధపడుకున్నాయన? నువ్వు చేయలేదనుకో నేను బీర్ దాగి చచ్చిపోతా, బీర్ దాగి చచ్చిపోతా. బీరు తాగితే చావరు నాయన, ఇంత ఎండ్రిని తాగితే వస్తారు. నువ్వు మాట్లాడబోతే అదే తాపితని. సరే అమ్మా, నువ్వు పోయి మాట్లాడుకోండిరా. అలాగే కుమారా, అలాగే. మా రాజ్యంలో అందరు సస్యశ్యామలంగా ఉన్నవారు. ఆహా, ఏమి ఈ పట్టణము భలే అందముగా ఉన్నది. నీకే గజ్జి పట్టినట్టున్నావు. అన్నా, చెల్లె, నీ పుత్రికని మా కుమారుని కడగనీకి వచ్చిన అన్న. అటు నుంచి అడే పడుపు. నేను నీకు ఇస్తానా నా పుత్రికను? పుత్రిక కాదురా, పుత్రిక. అదే ఏదో ఇక, నా కుమార్తెను నాకంట పై అంతస్తులో ఉన్నవారికి ఇవ్వాలనుకున్నా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవారికి ఇవ్వాలనుకున్నా. ఓకే,
లిఫ్ట్ ఉందని ఎక్కి రాకు. యు గో అవుట్. నీకేమున్నది అసలు? మా ఇంట్లో వాటర్ స్కై ఇస్కు లగాడాలా లైఫ్ జింగాలాలా లైఫ్ జింగాలాలా. ఓయే నా బొంగులో డాలా, యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అమ్మా అమ్మా మా మమ్మీ వచ్చింది. కుమారా అమ్మా, నీ వివాహంలో మా అన్న ఒప్పుకోలేదురా? ఈ పెద్దలు ఉన్నారే. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా. రాజా, ఈ రోజున పెళ్లి చూపులకు ఒక రాజు రాబోతున్నాడు, లక్ష్మణ కుమారుడంట. తను వచ్చాక వాడితో అచ్చిక బుచ్చికంలాడి వాడిని పిచ్చివాడును చేసేదను. అయితే నేను ఇక్కడనే ఉండి చూసేదను పిలువాన్ని. అలాగే రాజా. తుందది నీ వంటి దివ్య స్వరూపము ఎంతెందు వెదకిన లేదు కదా, ఎంతెందు వెదకిన లేదు కదా, నీ అంత చందాలింక నావే కదా సుందరి. ఓహో సుందరి. అదంతా కాదు, ఇదేంటి చెప్పు. పాప నాది. ఓకే ఆసియా, నీకు వాడు కావాలా నేను కావాలా? అభిమన్యుడు కావాలి. ఇన్ని రోజులు గురువు గారు కంటెంట్, గురువు గారు కంటెంట్ అన్నారే, ఇప్పుడు ఆ గురువు మీకు బరువైపోయాడమ్మా. చాలా బరువైంది, స్టేజ్ దిగబోతే ఇంకెక్కువైతాడు. బతుకు మానలేదు మీకు రాస్తాను. శశిరేఖ అభిమన్యుడు అంటే ఏం జరుగుతుందో, ఈ గెటప్ కి న్యాయం చేస్తారో అని అనుకున్నాను, కానీ నిజంగా పౌరాణిక సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా ఇది చూస్తే నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ ఈ అద్భుతాన్ని కళాఖండాన్ని రాసిన మా రైటర్ కమ్ యాక్టర్ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిండు, ఏడి మావిడేడి, వెరీ గుడ్. సో ఇది మా పటా స్టైల్ ఇలా ఉంటది. అండ్ మా రైటర్స్ మా పర్ఫార్మర్స్ కలిస్తే ఇలా ఉంటది. పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఖచ్చితంగా రావాలని చూద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు కంటెంట్ చేయడానికి నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే, ఎవరు అడగకపోతే అమ్మ అన్నం కూడా పెట్టదు. అది అడుక్కుంటే లవర్స్ తో పాటు లవర్స్ కూడా వచ్చేస్తున్నారు. ఈ అడుక్కునే కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు మన ప్రవీణ్ అండ్ ఆసియ. సో లెట్స్ వెల్కమ్. దొరచ్చిండి దొరా. ఓ అవ్వో, వాట్ ఏ ఇండియా, వావ్, వాట్ ఏ కల్చర్. అయ్యా అయ్యా సారు, ఎవడే అయ్యా, ఎవడ అయ్యా, నేను నిన్ను గన్ననా? ఈ రిచ్ పీపుల్ సౌపడితే చాలు, మన అమెరికాకి వెళ్తే అందరు నా వెనుకనే, అట్లా నా హైదరాబాద్ కొత్త అందరు నా వెనుకనే. నన్ను చూస్తే లక్ష్మీదేవత కానొస్తాను నన్ను అన్నందరికి. అయ్యా ఇల్లు లేదన్నయ్యా, దానికి ఏం చేయలేను. అయ్యా పెళ్లి కాలేసారు, దానికి ఏం చేయలేను. పిల్లలు లేరయ్యో, నేను మాత్రం చేయగలుగుతా. ఎడిసావులే విరిచొచ్చినాడా? ఓయో అదే ఓయో కై దా అంటన్నా. అది కాదు దానం చేశారు. అన్ని దానాల కంటే పుత్రదానం గొప్పదంటారు, అందుకనే రా. సారు పైసా పైసానా? రూపాయి. హ్యాండ్స్ అప్. తాళం? ఎస్. కాలుషీలు మంచిగా పని చేస్తానే కదా, ఏదైనా పని చేసుకొని రావచ్చు కదా. మాకు షెట్లకు కాస్తానే రూపాయలు మా దగ్గర పోతారు. నా డ్యూటీకి టైం అవుతుంది అన్న, నన్ను చేసుకొని రా, నేను డ్యూటీకి ఎక్కాలి. పువ్వదిని 3 రోజులు అయింది తల్లి. అమ్మా అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు మొగలు చేతులు ఇస్తారు. అందుకనే దేవుడు నాకు కనియలేదు బిడ్డా. వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది.
గో నాకు ధర్మం చేస్తే నీకు ఐడు పెరుగుతావు బిడ్డ. ఇట్రా ఇట్రా ఏ వీడు ఆడే కదా. ఓ ఇది అదే కదా. ఏ బాబు ఇట్రా నా కన్న దొరికిండు. ఏ బక్కనర్ యుక్కం ఏందా గండు పిల్లి. ఇప్పటిదాకానేమో రిచు డ్యూటీ గిదన్నారు. డ్యూటీ అంటే గిదేనారా? అయితే ఏంది చెప్పు బొచ్చు. అరవై ఏళ్ళ కాంచెలు ఆడుకుంటానా? నిన్న మొన్న వచ్చి ఇవాళ నా వాడలు చేరితే నాకు ఓడేయాలి. ఈ బట్టలు వేసుకొని తిరితే నీకు ఎత్తారు డబ్బులు, నాకు వేయొద్దా? అందుకని నేను బ్లాక్ చేస్తాను. హలో ఆడుకోవడంలో నెంబర్ వన్ నెంబర్ టూ అయితే అడుక్కునే పద్ధతి నన్ను చూసి నేర్చుకోవాలి. ఎవరు నిన్న కాంపిటీషన్? ఒవ్వరు రారు. ఆహనా బొచ్చేయంట, ఓహనా బొచ్చేయంట, ఆహనా బొచ్చంట, ఓహనా బొచ్చంట. నువ్వు రూపాయి వేయాలంట, నీకు నాకు పెళ్ళ అంట. టామ్ టామ్ టామ్. అడుక్కుండేది ఒక పద్ధతి ఉంటది. హరిగమ పదని అనిమి ఎనిమిదిన్నర రాగాలు ఉంటాయి. ఎనిమిదిన్నర కాదు, ఎనిమిది. దాంట్లో ఎనిమిదిన్నర ఉంటాయి. పాడే విధానం నేర్చుకో. పాడు ఏ నా రూపాయి బిల్లవే. నువ్వు వచ్చి ఏవా సారు సారు, ఏ రూపాయి బిచ్చా, నేను గంట బిచ్చా, నువ్వు ఏ రమచా, లెఫ్ట్ దోసి కచ్చా. రా నువ్వు రూపాయి పట్టుకుని రారా, నా బొచ్చలే వేసి పోరా, ఒక ఐస్ ప్లేట్ గోనిచ్చి పోరా. అబ్బా తెలుగు వాళ్ళు అయితే అట్లా ఇస్తారు, మరి ఇంగ్లీష్ వాళ్ళకి ఏం పాడతావు? ఐ స్పీక్ ఇంగ్లీష్, యు లిజన్ కేర్. నువ్వు వచ్చి వేసి పోరో అమ్మా. వీడి బిచ్చం కూడా నాకేసిందంటే విన్నాను ప్రేమిస్తున్నాడన్న మాట. ప్రేమ మీద ఒట్టేసి చెప్పే నన్ను వీడని చతనీవని. చాలా బాగా చేశారు. ఒక్కసారి నా కోసం ఆ చేతిలో చేసి ఆమె లిరిక్ నీ లిరిక్. చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. వెరీ గుడ్ రా. ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ చేయడమే కాదు, దానిలో జీవించడం. అండ్ ఈ రోజు ఫస్ట్ చేశా, వెరీ గుడ్ రా. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను ఆరెంజ్ మ్యారేజ్ చేసుకుంటా. ఆరెంజ్ వద్దు, ఆపిల్ మ్యారేజ్ చేసుకుందాం. అగో ఇలాంటి పంచ్ చేసినందుకే ఇలాంటి గతి వచ్చి రెండు రోజులు ఆయన అనుకో రామానాయుడు స్టూడియో అవతల చెరువున్న చూసిన ఆడుంటూ. సరే గాని నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు? నేను ఆ హీరోయిన్ లెక్కుంటా కదా హీరోయిన్. రామానాయుడు స్టూడియోలో నాకు తెలిసిన వరకు ఉంది, పోతావా? ఎందుకు హీరోయినా కాదు, బాత్రూమ్ కడతాను కొవ్వలొత్తలేరా. నువ్వెందుకు వచ్చిన హైదరాబాద్ కి? బ్యాంక్ లా మేనేజర్ అయిదామని. ట్యాంక్ లా క్లీన్ చేసి చూడు, బ్యాంక్ లో అయిదామని వచ్చిండండి, బ్యాంక్ లో అయిదామని వచ్చిండండి. మాట్లాడకదా, మా ఇంటికి పోదా. మీలా మీరు పెద్దగా ఉంటుందా? మామూలు కూడా పెద్ద, ముందట అన్ని వెహికల్స్. మీ ఇంటి ముందు అదేంటి, వెహికల్స్ ఉంటాయా? మామూలు కూడా ఈనిచ్చారు, పెద్ద వెహికల్. సౌండ్ సిస్టమ్ ఉంటుందా? మైకులు పెట్టించిన
టీవీలు ఉన్నాయా? నాలుగు టీవీలు. నాలుగు టీవీలట. జోకులు బాగా వేస్తావే. మీ ఇంట్లో గడియారం ఎంత ఉంటది? ఇంతే. మా ఇంట్లో గడియారం ఎంత ఉంటుంది? టంగ్ టంగ్ అని కొడుతుంటది గంట. అవునా? వాష్రూమ్ క్లీన్ ఉంటాయా? 200 వాష్రూమ్లు, 24 అవర్స్ క్లీనింగ్. నేను అడగాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళలో తప్ప బయట ఉండొచ్చు. ఇది నీ ఇల్లు. నువ్వు ఏ ఊరికి పోతావే చెప్పు. 24 అవర్స్ బ్రేక్. ఏ ఊరు ఎక్కువ బస్ ఎక్కువ? ఇలా టీవీ టీవీ అన్నావు కదరా. ఈ నిచ్చల ఆడికి టీవీలు వరుసగా అవుపడతాయి, కళ్ళు కానొస్తారా నీకు? మైకులు మైకులు అన్నావు. మైకులా? రవి గారు మీ పాప తప్పిపోయిందండి, ఎక్కడున్నా ఇడికి రావాలి. ఒక తెలుగులోనే చెప్పారు, హిందీలో కూడా చెప్తారు. 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీనికి బస్ ఆతి ప్రయాణిక్ విజ్ఞప్తి. ఇంత మంది జనం ఉన్నారు, ఏడమనుకుందాం? ఓ గడ మూలకు మనదే స్థలం వాళ్ళ నైట్. నువ్వెంత నీ లెక్కెంత? నీకంటే పెద్ద బిచ్చగాడు రవిని పెళ్లి చేసుకుంటా. ధర్మం చేయడం తల్లే. నీకైనా ఆయన దొరికిండు, మాకు ఇంకో పెద్ద ఉన్నది అందరికి. ఇద్దరి మనసులు కలిసి ఉంటే వా సూపర్. నిజంగా మా ప్రవీణ్ మా హాస్యం చూస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతుంటది. మా పటాస్ ఏరి ఏరి అంటే మొత్తం ఆడిషన్ చేసి ఆణిముత్యాలని ఎంచుకుంది, అండ్ ఆ ఆణిముత్యాలు వజ్రాల్లాగా మారుతుంటే ఎంత గర్వంగా ఉంటుంది అన్న. సూపర్ కంటెంట్ అన్న, సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఇలానే చేసేయండి, పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఆలోచించకండి, అది మనదే సొంతం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో ఇప్పుడు కంటెంట్ చేయడానికి ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ జోడీ అని పటాస్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. ఆ జోడీ వచ్చే టైం. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ అండ్ ఆసియా. హాయ్ స్టూడెంట్స్. ఇగో తోడపంట ఒకటి జరుగుతా. ప్రవీణ్ అన్న భర్త. టైమింగ్ చెప్తే ఒక టైమింగ్ ఉండా? అట్లా నన్ను చెప్పో సారి. చెప్పానా? సుమ్మమ్మ సూర్య ఆసేనా భార్య, ఆసేనా భార్య. దిస్ ఇస్ రైమింగ్, యు ఇడియట్. కొత్తగా పెళ్ళైన జంట అత్తారింటికి ట్రైన్ లో వెళ్తే ఎట్లుంటది? ఏమే బట్టలన్నీ చదివినవా? షో అన్ని పెట్టినా కానీ టోల్ గేట్ పెట్టి మర్చిపోయినా. అండి ఏంటిది టోల్ గేట్? అది టోల్ గేటు, ఇంటి ముంగడ గేట్, ఇండియా గేట్ కదా. టోల్ గేటు, టోల్ గేటు, దరిద్రదాన. ఏంటి టైం అయితే చిప్ కూడా పెట్టరాదా దరిద్రదాన? నడు నడు మరి, జల్సి జల్సి నడు, ట్రైన్ పోతా. ఆపండి ఆపండి ఆపండి. ఏం చేస్తాను అదే ట్రైన్ ఆపుతున్నానండి. అది పంజాబ్ లారీ కాదే, పంజాబ్ లారీ కాదే, రోడ్డు మీద ఆగుతానికి. దానికి టికెట్ కొనుక్కోవాలి, ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేయాలి. సరే నేను టికెట్ తీసుకొని తాగు. ఎన్నో ప్లాట్ఫామ్ మీద ఉంది చూడు. ఆరో ప్లాట్ఫామ్ మీద ఉన్నది. ఆరో ప్లాట్ఫామ్ మీద గూట్ బండి ఉన్నది, గూట్లేదు అని. 9వ ప్లాట్ఫామ్ టికెట్ తిప్పి చూడు. సరే గాని మనం ఎక్కే ట్రైన్ ఏసీ ఉంటదా? మీ అయ్యా ఇంతవరకు వీళ్ళ ఇంట్లో స్టీరింగ్ ఫ్యాన్ లేదు, దీనికి ఏసీ ఫ్యాన్ కావాలంట. అది సీలింగ్ ఫ్యాన్ రా. ఏదో ఒక ఫ్యాన్ తిరగనైతే తిరుగుతుంది కదా. ట్రైన్ వచ్చేసరికి లేట్ అవుతుంది. సరే గానీ పేపర్ చదువుకుంటా. చదువు. ఏవండి పేపర్ లో ఊకే కలరా పేషెంట్ కలరా పేషెంట్ ఇస్తుండ? అంటే కలరా పేషెంట్ అంటే ఏంటిదండి? హోలీ రోజు కలర్ పూసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోతారు చూసినావా? వాడే కలరా పేషెంట్. అయ్యో మరి వీనికేంది కలర్ లేదు. వాని కలర్ ఎందుకు లేదే? వాని కళ్ళు తిరిగి కింద పడ్డాడు కదా, నీళ్ళు కొట్టిలా కలర్ అంతా పోయింది వానికి. అవునా? ఆడెవడో మీలాంటోడు ఎత్తి. వాడు నాలాంటోడు కదా, మీ అయ్యలాంటోడు. నేను ఇచ్చి నాకు చేసిండు కదా.
ట్రైన్ లో ఉన్నామని. ట్రైన్ లో ఉన్నారా? సరే గాని మీ అయ్యా నాకు 50,000 కట్నం ఇస్తాడు ఇప్పుడు ఇంటికి వస్తే. అంటే మా అయ్యా బర్రీ నాకు ఇస్తా అన్నాడు. ఆల్రెడీ నిన్ను కన్నాడు కదా, మరి ఇంకో లోన్ కూడా కనాలనా? హీరోయిన్ కి బర్రి ఈనడం అంటే ఏందో అర్థం కాదు. బఫేలో బేబీ అవుట్ సైడ్ కమింగ్, అవుట్ సైడ్ కమింగ్. అర్థమైందా? దట్ ఓన్లీ. మీ అయ్యా గాక కట్నం ఇయ్యలేదు అనుకో, నిన్ను నరికి పోగులు పెడతాను నిన్ను మీ అయ్యని. చిపో బాబా, ఇప్పుడు ఇట్లానే అంటే మెంటల్ దానా? ట్రైన్ లో ఊకే బాబా బాబా అన్నమాటే బాగుండదు అని చెప్పిన. చూసేటోళ్ళు అందరు విచిత్రంగా చూస్తారు నన్ను. అంటే ఏమైతుంది బావా అంటే? ఏం లేదు, దోమలు చంపినట్టు ఉంటది, దోమలు చంపినట్టు ఉంటది. ఏమన్నా తింటావా? ఏం చేస్తానవే? శనిగలైనా పిలుస్తున్నానండి. శనిగలైనా పిలిచినట్లేదే, నువ్వే శనిగలేమినట్టున్నది, నువ్వే శనిగలేమినట్టున్నది ట్రైన్ లా. ఏమండి మా స్టేషన్ వచ్చిందండి, రండి రండి. మీ స్టేషనా? ఏమన్నా మీ అయ్య కట్టించిండా ఇది? ఏమండి మా ఊరు వచ్చింది అంటున్నా. మరి అల్లుడు వచ్చిండు, కారో గీరో పంపేదేమన్నా ఉన్నదా? అంటే మా డాడీకి బడ్జెట్ తక్కువ కదా, అందుకే రిక్షా పంపిండు. ఎందుకు తోపుడు పైన దేకపోయిండ దాని మీద? అయ్యా అయ్యా అని అనుకుంటా అనుకుంటా పోతుంది. మీరు ఎప్పుడు ఇట్లనే చేస్తారు, మా ఇంటికి వెళ్తాం రండి. బ్యాగ్ ఒకటి అయ్యేదెత్తాడా, పట్టుకోండి రా. సరే కానీ రండి, వచ్చి కాళ్ళు కడుక్కున్నారు రండి. కాళ్ళ చీ, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా లెవెల్ ఏంటి? నేను స్టైల్ గా స్విమ్మింగ్ పూల్ లో ఇలా ఇలా కడుకుంటా తెలుసా ఇంట్లో కాళ్ళు? ఇప్పుడు బకెట్ నీళ్ళతో కడుకుంటే ఏమైతుంది? నో నో నో, జాండీస్ జాండీస్ వచ్చి చచ్చిపోతాను. స్విమ్మింగ్ పూల్ గురించి ఈ ఫుల్ గానే మాట్లాడుతుండు. ఏమన్నా చేతిలో కూల్ కూర్చుని అంట పోయి దింపుకొస్తా అంటుంది. కొత్త బూట్లు తెగిపోతాయని నేనంటా. మీ అయ్యాడే? అగో మా అయ్య కాదు, చేతి ఉండాలి, సిగ్గుసేరా ఉండాలి. 50,000 ఇవ్వాలి, సిగ్గున్నదా? ఎందుకు పత్తాడు ఇంకా ఊరేసుకొని చావు ఒక వాడు. మీరు అలా డిస్టర్బ్ చేయకుండా రండి, అన్నం పెడతా. ఇగో నీకోసము కోడి మటన్ అండి, నా తిను. కోడి కోడి మటన్ కాదు, కోడి చికెన్ పెట్టి చావు. గ్లాస్ ఏదో మీ అయ్య పెడతాడా గ్లాస్? అది బాత్రూమ్ కడిగేది, బాత్రూమ్ కడిగేది. తిను బావా తిను. మొదలారా, అల్లు ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు, ఎందుకండి ఇల్లది? అంటే మా డాడీకి బీపీ షుగర్ ఉన్నది, అందుకే ఉప్పు కారం తక్కువ. దానికి మన బీపీ షుగర్ ఉండదా? ఇగో చీకట అయింది, దోమలు కుడతానే టైం అయింది. మరే మన పక్కెక్కడ వేసినావు? ఇగో మా మమ్మీ డాడీ ఏమో బెడ్రూమ్ లో పడుకుంటారు, మనమేమో హాల్ లో పడుకుందాం. ఎందుకు నీకు తమ్ముని నాకు బామర్దిని కానీ తన వాళ్ళ బెడ్రూమ్ లో పోయింది. ఇంకా వాని వయసు ఏం పని చేస్తుంది? వానికి నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని పడుకుంటాడు. సరేలే, ఇగో మీరు ఈ సోఫాలో పడుకోవాలి, ఈ సోఫాలో పడుకుంటే. ఈ మధ్యలో ఓవరాల్ స్టూడెంట్స్ అందరు తీసుకొచ్చి బండ పెట్టిల్లా. నా తెల్ల మీరు అక్కనే పడుకోవాలి. నాకు మనమోడు కావాలనాలి అని అరుస్తాను మీ అయ్యాన్ని. కిట్టు మేమేం రాసుకున్నారు, నామేం రాసుకున్నారు, నాకేంద్రియా నాకేంద్రియా. ఎవడు వచ్చిండారికి? చూసినవా రావన్న, నేను గుట్టాల్సింది దోమలు పోయి గుడతానే. నా బతుకు మొదలారా, నా బతుకు మొదలారా. నేను ఏమని చెప్పింది? ఆడికి బా, ఆ సోఫా మీద బా అన్నాడు. నాకు వద్దు, నేను అదే పడుకోవాలి, మీరు నిన్నే పడుకోవాలి. ఇగో ఈడే దోమ వాలిందే. ఏం దోమ? డెంగ్యూ దోమ, డెంగ్యూ దోమ. మీ అయ్యాన్ని 50,000 అని నేను ఇంటికి పోతా. ఇయ్యాడు మా అయ్య, అస్సలకే ఇయ్యాడు. ఇయ్యపోతే నువ్వు కూడా నాకు వద్దే. కబడ్డీ ఆడ పెట్టిండ ఈడేమన్నా? కబడ్డీ ఆడ పెట్టిండ నేనేమన్నా? నూకరాజు చెయ్యి చెయ్యి, ఏయ్ 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 దగ్గరకుండు, తలకాయ ఆనలే నాకు. నూకరాజు, ఆర్ యు వాచింగ్ దిస్? నూకరాజు అండ్ ఆసియా ఆర్ కపుల్. ఐ మీన్ వన్ సైడ్ లవ్, నూకరాజు ఇస్ ఎన్ ఆర్టిస్ట్ హు లవ్స్ ఆసియా లైక్ మ్యాడ్, బట్ దిస్ ఫెలో ఇస్ పుట్టింగ్ దట్ పుల్ లైన్ ఇన్ మిడిల్.
నో అన్న, ఐఎమ్ నో పుల్ల. యువర్ బిగ్ కట్టపుల్ల. నూకరాజు, నోట్ దిస్ పాయింట్. నువ్వు లేకుండా ఉండగలుగుతుంది, కానీ నేను లేకుండా ఉండదు. నా బంగారం, నా చెచ్చిలు, నా బొచ్చిలు. శ్రీ పవర్ గారు, ప్రవీణ్ అండ్ ఆసియా, వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ జోడీ. చాలా ఈజీతో చేసింది పర్ఫార్మెన్స్. మీకు అర్థమైంది కదా మోస్ట్ ఆఫ్ ఇట్. కాన్సెప్ట్ చెప్పండి ఇప్పుడు ఒకసారి మైక్ ఇవ్వండి. What was the concept? What I understood, they're traveling some, they're a couple and they're fighting throughout, they're traveling somewhere and her father is yeah, same. చాలు కదరా ఈ జీవితానికి, అర్థమైంది ఆవిడకి అని. మా ప్రవీణ్ వస్తే మినిమం ఇట్లుంటది అండ్ ఆసియా తోడు వస్తే మాక్సిమం ఇట్లుంటది అన్న.